మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ 123josh.com కి వెళ్ళండి. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అఖిల్ అక్కినేని నటించిన మొదటి సినిమా అఖిల్. సుమారు 40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా టోటల్ గా 48.5 కోట్ల బిజినెస్ చేయగా టోటల్ రన్ లో కేవలం 21 కోట్ల మాత్రమే వసూలు చేసి భారీ డిజాస్టర్ గా మిగిలిపోగా, రెండో సినిమా విషయంలో మంచి కేర్ తీసుకున్న నాగార్జున తన నిర్మాణంలో విక్రమ్ కుమార్ లాంటి టాలెంటెడ్ దర్శకుడు దర్శకత్వంలో హలో అంటూ మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మూవీతో అఖిల్ ని రీలాంచ్ చేశాడు. సినిమాకి మొదటి ఆటకి యునానిమస్ పాజిటివ్ టాక్ వచ్చిన బాక్సాఫీస్ దగ్గర మాత్రం అనుకున్న రేంజ్ లో ప్రభావాన్ని చూపలేకపోయింది ఈ సినిమా. పోటీలో ఉన్న నాని ఎంసీఏ సినిమాను ఈ సినిమా ఎంత మాత్రం తట్టుకోలేకపోయింది. మొత్తం మీద 20 కోట్ల రేంజ్ లో బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై ఉన్న హైప్ దృష్ట్యా అన్ని ఏరియాలలో కలిపి సుమారు 32 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేయగా, బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా 33 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది. కానీ టోటల్ కలెక్షన్ లో అందరికి షాక్ ని కలిగించాయనే చెప్పాలి. టోటల్ ఆంధ్ర ఏరియాలో ఈ సినిమా 5.88 కోట్ల షేర్ ను వసూలు చేయగా, సీడెడ్ ఏరియాలో టోటల్ గా 2.4 కోట్ల షేర్ ను అందుకుంది. నైజాం ఏరియాలో ఓవరాల్ గా 6.18 కోట్ల షేర్ ని అందుకున్న ఈ సినిమా టోటల్ రన్ లో 2 తెలుగు రాష్ట్రాలలో 14.46 కోట్ల షేర్ ని 24.4 కోట్ల గ్రాస్ ను అందుకుంది. ఇక కర్ణాటకలో 1.6 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 20 లక్షలు, టోటల్ ఓవర్సీస్ లో 3.6 కోట్ల షేర్ ను అందుకున్న ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల ఆవల మొత్తం మీద 5.4 కోట్ల షేర్ ను అందుకుంది. దాంతో టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ లో 19.86 కోట్ల షేర్ ను క్రాస్ చేయగా టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 37 కోట్ల మార్క్ ను అధిగమించింది. 33 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగి 19.86 కోట్ల షేర్ ను మాత్రమే వసూలు చేసిన ఈ సినిమా ఓవరాల్ గా 12 కోట్లకు పైగా నష్టాన్ని మిగిలించి అఖిల్ కెరీర్ లో అఖిల్ సినిమా తర్వాత మరో ఫ్లాప్ సినిమాగా మిగిలిపోయింది. మరి ఈ సినిమా నుంచి అఖిల్ ఎంతవరకు తేలుకుంటాడో చూడాలి. లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి.